అంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద క్వారంటైన్ సెంటర్లో సుమారు 124 మంది వలస కూలీలు శృంగవరపుకోట పరిధిలో మొదట వలస చెక్ పోస్ట్ దగ్గర ఆపి క్వారంటైన్ సెంటర్ కి తరలించడం జరిగింది క్వారంటైన్ సెంటర్ లో కరోనా టెస్టులు చేయడం జరిగింది వీరిలో 11 మందికి పాజిటివ్ రావడంతో వారిని విజయనగరం మహారాజా హాస్పిటల్ కి తరలించినట్లు శృంగవరపుకోట ఎస్ఐ కే నీలకంఠం గారు తెలియజేయడం జరిగింది ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి కరోనా వైరస్ కారణంగా భారతదేశ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన కారణంగా ప్రతి జిల్లా నుండి కూడాను బయట జిల్లాకి రాకూడదని బయట జిల్లా నుండి జిల్లాలోకి రాకూడదని ఉద్దేశంతో విజయనగరం జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అన్ని జిల్లాలో కూడా ఇంటర్ డిస్టేట్ ఇంటర్ స్టేట్ వైన సంబంధించిన చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడంతో ఇటువంటి వ్యాపార వృత్తులు కానీ లేకపోతే ఇంటి వృత్తులు కానీ బయట రాష్ట్రాలకి బయట జిల్లాలకి వెళ్ళినటువంటి వ్యక్తులు ఉపాధి లేకపోవడంతో స్వగ్రామాలకి రావాలనే ఉద్దేశంతో బయలుదేరి రావడం జరిగింది వచ్చిన వ్యక్తులు వాళ్ళకు తోచిన విధంగా నడుచుకొని లేదా లారీల మీద ఎలాగోలాగా స్వగ్రామానికి చేరుకోవాలనే ఉద్దేశంతో బయలుదేరి రావగా ఈ వచ్చే వాళ్ళని మన చెక్ పోస్ట్ అయినటువంటి మాధవలస జంక్షన్లో ఆపడం జరిగింది వాళ్ళందరినీ కూడాను 3 బస్సుల్లో ఎక్కించి ఈ నెల 12వ తేదీ నాడు 3 బస్సుల్లో 124 మందిని ఎస్కోట పోలీస్ స్టేషన్ పరిధి ఎస్కోట మండల పరిధిలో ఉన్నటువంటి వివేకానంద జూనియర్ కాలేజ్ చాలుగా ఒక హాస్టల్లోకి తేవడం జరిగింది తెచ్చిన వెంటనే 12వ తేదీ తెస్తే వెంటనే వాళ్ళకి 15వ తేదీన చెకప్స్ జరిగినాయి ఈ 124 మందికి చెకప్స్ చేయగా అందులో నిన్నటికి 11 మందికి పాజిటివ్ అని చెప్పి రిపోర్ట్స్ రావడంతో ఎప్పుడైతే ముందున్నటువంటి ట్రూ నాట్ టెస్ట్లో రిపోర్ట్స్ రావడంతో వాళ్ళనంతా కూడాను మొత్తం 14 మందిని విజయనగరం మహారాజా హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది ఇమీడియట్గా షిఫ్ట్ చేసి అక్కడ మొత్తమంది కూడా క్వారంటైన్ సెంటర్ని ఈ శానిటైజ్ చేయడం జరిగింది వెంటనే 14 మంది శాంపిల్స్ని మళ్ళీ త్వరలో తీసి కాకినాడ పంపించడం జరిగింది కాకినాడ నుండి వచ్చినటువంటి రిపోర్ట్లో 11 మంది పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతము అంతా కూడాను కంటైన్మెంట్ ఏదన్నా కానీ అదే ఒకే జో దీంట్లో ఉంది కాబట్టి క్వారంటైన్ సెంటర్లో ఉంది తర్వాత నాకు ఉపయోగపడుతుంది కదా ఉపయోగపడదా దగ్గరికి వెళ్తున్నాం గేట్ దగ్గర పెట్టుకుంటాం
ఇక్కడ రాదా సరే అన్న ఎక్కడ రెండు చేసండి